మీ కామెంట్ల సమాధాన కార్యక్రమానికి అర్ధాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా తన్వీర్ భాష గారు, అంగల్లో టాప్ రేట్ ఎంత? ఈరోజు అంగల్లో టాప్ రేటు 520 రూపాయలు బ్రో. నెక్స్ట్ టూ వీక్స్ అబౌ రేట్స్ ఇంక్రీజ్ అవుతాయని అనిపిస్తుంది బ్రో. కోలార్ తమ్ముడు వినోద్ కుమార్ అని కూడా తప్పే ముందు బ్రో, ఏది కూడా మనం పాజిటివ్ ఆలోచించాలి. సుధా సుధా గారు గుడ్ గుడ్ నైట్ అన్న, నీకు కూడా అన్న శుభరాత్రి అన్న. ప్లాంటేషన్ హెవీ అన్న యువర్ ఒపీనియన్? నా ఒపీనియన్ ఏమి లేదు అక్షయ్ గారు, ప్లాంటేషన్ హెవీ అని మీరు అంటున్నారు, చూద్దాం ఇక ఏం రేట్స్ ఉండొచ్చు రాను రోజుల్లో అన్న. దీని గురించి ఎందుకంటే ఇప్పుడు ధరలు తగ్గాయి, టమాటాలు ఎండల వల్ల ఇప్పుడు కాస్త మాగుతున్నాయి, త్వరలో దిగుబడి తగ్గుతుంటున్నారు కాబట్టి ఒక వారం తర్వాత మాట్లాడదాం. మదనపల్లి ఘోరం అంగళ్ళు అన్యాయం గివి గారు, దీనికి రెండు రిప్లై కమెంట్స్ వచ్చాయి, అవి కూడా చూద్దాం. కోలాడతాడు వినోద్ కుమార్, మొలకల చెరు ఇంకా మోసం బ్రో. బిగ్ లాడ్స్ అన్నీ 400-500 వెళ్తాయి, స్మాల్ లాడ్స్ 100-300 లోపలే యావరేజ్గా. ఎక్స్పోర్ట్ లేకపోతే ఎవరు ఏమీ చెయ్యాలి, ఎవరు ఏమి చేస్తారు, ఇదైతే వాస్తవం. ఎక్స్పోర్ట్ లేదు కాబట్టి ధరలు తగ్గుతున్నాయి. బిగ్ బాక్స్ 400-500 వెళ్తున్నాయి, స్మాల్ లాడ్స్ 100-300. బాలమల్లయ్య సురేష్ వాళ్ళ టైం బ్రో, డివి గారు మేము మా టైం వ్యాపార టైం ఏముందన్న, ఎక్స్పోర్ట్ ఎగుమతులు ఉంటే బయట అమ్మకాలు ఉంటాయి. ఇదే వ్యాపారస్తులు ఎగబడి ఎప్పుడు టమాటాలు కొన్నారు, ఇప్పుడు ఎక్స్పోర్ట్లు లేవు, చాలా వరకు అన్నీ ఆగిపోయాయి. తమిళనాడు కూడా పెద్దగా అమ్మకాలు లేవు. ఎక్స్పోర్ట్ ఉండి ధర డిమాండ్ ఉండి బయట అమ్మకాలు ఉంటే ఎవరైనా కొంటారన్న, అక్కడ లేనప్పుడు ఎవరు కూడా కొనరు, కొనుగోలు చేయలేరు కదా. మొత్తం మీద నార్త్ ఇండియాకి పెద్దగా ఎక్స్పోర్ట్ లేదు, ఇప్పుడు చాలా తక్కువగా జరుగుతుంది. అక్కడ కనుక ఒక్కసారి దిగుమతి పెరిగితే మాత్రం ఈ ఎగుమతులు కూడా ఆగిపోతుంది. ఇంకా మనం మరొకళ్ళు పరిశీలిస్తే, ఫస్ట్ యూట్యూబ్లో ఫ్యూచర్ రేట్స్ అండ్ ప్రజెంట్ రేట్స్ చెప్పే వాళ్ళను స్టాప్ చేయాలి. ప్రజెంట్ రేట్ చెప్పే వాళ్ళని ఎందుకు స్టాప్ చేయాలన్న, ప్రజెంట్ రేట్ మనకు మీరు తెలుసుకోవాల్సింది కదా. యూట్యూబ్లో వాళ్ళ కంపెనీ కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్ ప్రమోషన్ చేస్తున్నారు, నేను కాదు వాళ్ళతో పాటు రైతులు కూడా. వాళ్ళన ఉన్న సూపర్ అండ్ బంపర్ రిజల్ట్ ఈరోజు ఆయిల్ వదిలేదు, రేపు టమోటా కాయగా వచ్చేసింది అంటూ కొంతమంది రైతులు చెబుతున్నారు. ఫ్యూచర్ రేట్లు చెప్పే వాళ్ళు ఆపమన్నారు తప్పులు, కానీ ప్రజెంట్ రేట్లు చెప్పే వాళ్ళు ఆపడం వల్ల అసలు ఎందుకు ఆపాలి? వాళ్ళ ఆరోధనలు మాత్రం చెబుతారు. రెండవది వచ్చి చాలామంది ప్రమోషన్లు చేస్తున్నారు, రైతులు కూడా వారికి వంత పాడుతున్నారు, తానా అంటే తందానా అంటున్నారు, మేము ఇది వాడాము, ఇది ఇలా జరిగింది, రిజల్ట్ బాగుంది, కాయ తొందర మాగిపోయింది అని చెబుతున్నారు అని కామెంట్ పెట్టారు. డివైయు గారు నో సేల్, పూనూరు గురించి ఒక అనదా పెట్టారు, పూనూరులో నోసలు ఇవాళ పడ్డాయని చెప్పి. అన్న నమస్తే సైదన్న, నమస్తే నమస్తే శివ గారు. పెద్ద బాక్స్ 500 నడుస్తుందన్న, మీరు చెప్తే వినాలని ఉంది అన్న. ప్రస్తుతమైతే 5-6 జరుగుతుంది, 500-600 ఠోకా లేదు, అదేది కొద్దిరోజుల కాయలు, క్వాలిటీ ఉన్న కాయలు మాత్రమే. అంతా 7 కొండల వెంకటేశ్వర స్వామి మీద భారం వేసి ఉన్నానన్న, ఆ దేవుని ఆశీస్సులు. అలాగే మీరు చెబితే వినాలని ఉంది అన్న. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై సయ్య షహతా. శివ గారు కంగారు పడండి, 500 అనేది చాలా చిన్న ధర, మీరు ఆశిస్తున్నారు, అది పెద్ద బాక్స్, దేవుడు కరుణించాలి, ఇంకా మంచి ధర ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వర్షం పడితే ఈసారి రేటు తగ్గింది, పంట కూడా పోయింది. వర్షం పడింది దానివల్ల రేటు కూడా తగ్గింది, పంట కూడా పోయింది అనేది రమేష్ గారు కామెంట్ పెట్టారు. బ్రో డిసెంబర్లో రేట్స్ ఎక్స్పోర్ట్ చేయొచ్చా? కిట్టు గారు కొద్దిగా చేయొచ్చిన వనదాత రిప్లై ఇచ్చారు. అస్సలాం అలైకుం. వాలేకుం సలాం మొహమ్మద్ రఫీ గారు. నవంబర్ టు డిసెంబర్ రేట్ బోలియే, నవంబర్ అప్ చల్ రహా హై, డిసెంబర్ ఆ రహా హై, ఇస్కే బారే మే ఇక్ 10 దినం మాత్రమే. నవంబర్ జరుగుతుంది, డిసెంబర్ రాబోతుంది, 10 రోజుల తర్వాత దీని గురించి మాట్లాడదాం. ఇంకా మనం మరొకటి పరిశీలిస్తే, అస్సలాం అలైకుం భాయ్, లో డేస్ టు రేట్ బోలో అది అయిపోయింది. ఇక సబరి గారు, ధరలు అంతా యూట్యూబ్ మాయాజాలం, ఎవరు నమ్మాలో తెలియదు, దయచేసి రైతులతో ఆడుకోవద్దండి. మీ యూట్యూబ్ వాళ్ళు 10 రోజుల ముందు ఒక యూట్యూబ్లో 1500 అమ్ముతాయి, ఇంకో వాడు అమ్మకు పతనం అవుతాయని చెబుతున్నారు, ఎలా నమ్మాలి? నేను ఒకటే చెబుతున్నాను, ప్లాంటేషన్ వివరాల కోసం మీరే డబ్బులు కొడుతున్నారు, ఎప్పుడు నాటితే పంట బాగా వస్తుందని చెప్పి మీరే అడుగుతున్నారు. ధరలు పెరుగుతాయని కాన్సెప్ట్ పెడితే దానిపైన ఏగ వీక్షణలు వేలలు పడుతున్నాయి. ఇలా జరిగిందా, అలా అయిందా, పెరిగిన ధరలు, అమ్మో మదనపల్లి, ఆహా కలికిరి, ఓ అనంతపురం, ఇలాంటి ఫోటోలు, ఇటువంటి టైటిల్లు, క్యాప్షన్లు పెడితే ఇక ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వాళ్ళు వీడియోలు ఎగబడి చూస్తున్నారన్న. మీరు నేను ఒకటే చెబుతున్నాను, టమోటా పంట అదృష్టం తాట, ధర దైవాధీనం, టమోటా లాటరీ లాంటిది, దీన్ని ఎవరు మార్చారు? గతంలో మన పెద్దలు ఉండేవాళ్ళు, అప్పుడు ఎవరు కనుక్కునేవాళ్ళు కదా, ఏదో సమయం టమోటాలు వేసుకునేవాళ్ళు, అక్కడికి ఆపేసేవాళ్ళు. ఇప్పుడు ఈ టమోటా పంట రోజు ఖర్చు తడిసి బోపడవుతుంది,
ఒక 10-15 సంవత్సరాల కిందటి 50 వేల రూపాయలు ఉన్న ఖర్చు ఎకరాకి ఇవాళ 2.5-3 లక్షల వరకు చేరింది. ప్రతి చిన్నదానికి కూడా మందులు, ఎరువులు, డ్రిప్పులు. ఏదేమైనా 2024 సంవత్సరం అన్నదాతలందరికీ మంచి జరిగింది. ఈ 2 నెలలు కూడా అలాగే ఒకసారి భగవంతు మనస్ఫూర్తికి ప్రార్థిద్దాం. ఇప్పుడు ఇందాక చూసాం మనం మదనపల్లి ఘోరం. మదనపల్లి పైన అందరూ అభాండాలు వేస్తారు, అది మామూలు, అందరూ తెలిసిందే. అంగల్లో అన్యాయం. మునుగు చెరువు కూడా బ్రో మోసం అని కామెంట్లు పెట్టారు. అదే మునుగు చెరువులు ఎగుమతులు జరిగేటప్పుడు ధరలు ఏ విధంగా వెళ్ళాయో మీరే చాలామంది యూట్యూబ్లో నా ఛానల్లోనే కట్టా గోవిందనాథ్ గురించి ఆకాశానికి ఎత్తేస్తూ ఇలాంటి కామెంట్లు పెట్టారు నాకు తెలుసు. ప్రస్తుతం ఎగుమతులు లేవు, బయట అమ్మకాలు లేకపోతే ఆపాస కూడా కొనుగోలు చేయలేరు, ఎవరు ఏమో చేయలేరు. దానివల్ల ధర తగ్గింది. దానికోసం మీరు అంగల్ అన్యాయం, మదనపల్లి ఘోరం, మునుగు చెరువు ఇంకా మోసం అని కామెంట్లు పెడుతున్నారు. బట్ మీ ఆవేదన నాకు తెలుసు. టమోటా విపరీతమైన ఖర్చు, ధర పతనమైంది, ఆందోళన ఉన్నారు. ఆ దేవుడు కరుణించాలని, మీకంతా మంచి జరగాలని ఆ భగవంతు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ భగవదేవుడు సయ్య సహత.